జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కోసల్ ఐపీఎస్ గారు ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతిరోజు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎందరో సమస్యలను పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా నూజివీడుకు చెందిన ఒక కుటుంబం తమ సమస్యకు తక్షణ పరిష్కారం లభించిందని ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ సింగ్. లేట్ ఎక్స్ సర్వీస్మెన్. ఆయనది నూజివీడు. నూజివీడులో ఆయనకి ఇల్లు ఉంటే మేము అద్దెకిచ్చాము. అద్దెతను వాడపల్లి రమణ. అద్దె ఇవ్వకుండా 9 నెలల నుంచి ఖాళీ చేయకుండా చాలా బాధ పెట్టాడు. మా అమ్మగారి వయసు 80 సంవత్సరాలు. మేము నూజివీడులో స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పందన బోర్డు చూసి మేము ఎస్పీ సార్ దగ్గరికి రావడం, ఇక్కడ స్పందనకి రావడం జరిగింది. సార్ గారి దగ్గరికి మేము పిటిషన్ పెట్టుకున్నాము, ఇలా ఇల్లు ఖాళీ చేయటం లేదు, అద్దె ఇవ్వటం లేదు అనేసి. సార్ గారు మేము మా పిటిషన్ చాలా అర్జెంటుగా తొందరగా అయ్యేటి పని అయ్యేటట్టు డిఎస్పీ సార్ వాళ్ళకి, న్యూజివీడు డిఎస్పీ సార్, ఎస్ఐ, సిఏ సార్ వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. మా పని 20వ తారీఖు వచ్చాము ఇక్కడ స్పందనకి, 29న వచ్చాం స్పందనకి. 26 లోపే మా పని జరిగిపోయింది. ఒక వారం లోపే మా పని జరిగింది. అతను అద్దె ఇల్లు ఖాళీ చేయటం రెండూ జరిగిపోయింది వారం లోపే. మా కుటుంబ సభ్యులు అందరి తరఫున ఎస్పీ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే డిఎస్పీ సార్కి, నూజివీడు డిఎస్పీ సార్, ఎస్ఐ, సిఏ సార్ అందరు కూడా మేము కుటుంబ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ధన్యవాదాలు ఎస్పీ సార్కి చెప్పుకుంటున్నాము.